తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ని స్థాపించిన అనంతరం ఆయన దృష్టి ఇతర రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది సొంత రాష్ట్రం తెలంగాణలో పార్టీని విజయపథాన నడిపించడం పెద్ద ఇబ్బందేమీ కాదని భావిస్తున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా పొరుగున ఉన్న ఏపీ కర్ణాటక మహారాష్ట్రల్లో తొలుత అమితుమి తేల్చుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు సరిహద్దు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పై కేసీఆర్ పై అభిమానం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఈ క్రమంలోనే నాందెడ్ లో ఫిబ్రవరి ఐదవ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా తెలంగాణలోని సరిహద్దుల జిల్లాల ఎమ్మెల్యేలు నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు తెలుగు వాళ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట తమకు పట్టు చిక్కుతుందని అనుకున్న చోట తెలంగాణను ఆనుకుని ఉన్న రాష్ట్రాలలో సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఆకట్టుకునే క్రమంలో సభలను నిర్వహిస్తూ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు నాందేడ్ సభ ద్వారా మహారాష్ట్రలో కేసీఆర్ పై అభిమానం చూపించే యువతను పార్టీ వైపు లాక్కొచ్చేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారు అలాగే మహారాష్ట్రలో పలువురు కీలక నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు గత కొంత కాలంగా మహారాష్ట్రలోని కొన్ని సరిహద్దు గ్రామాలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఆందోళనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు తాము కూడా వాటి లబ్ధి పొందాలని భావిస్తున్నారు అంతేకాదు వారు మహారాష్ట్ర వద్దు తెలంగాణ ముద్దు అంటూ తమ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాజ్గూడ నాకేవాడ సహా పద్నాలుగు గ్రామాల ప్రజలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని సమస్యలు ఉధృతం కావడంతో తెలంగాణలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ కోసం వారు బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సరిహద్దు గ్రామాల ప్రజలకు వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్ పది కిలోల రేషన్ బియ్యంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తోంది ఈ క్రమంలోనే వారు తమ గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ గ్రామాల ప్రజలను టార్గెట్ చేస్తున్న కేసీఆర్ వారందరినీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు ఇందులో భాగంగానే కేసీఆర్ సభ నిర్వహించనున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే నాందేడ్ లో విస్తృతంగా పర్యటించి సభ సక్సెస్ చేయడం కోసం బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నేతలను చేర్చడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు ఈ సభ నిర్వహణ కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని స్థానిక నేతల సమీకరణాలు ఏ విధంగా ఉండబోతాయన్నది ఫిబ్రవరి ఐదున సభ జరిగిన తర్వాత తెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు